రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడలో మనోహర్ రావు అనే వ్యక్తి ఫామ్ హౌస్లో వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మృతులు నాగర్ కర్నూలు జిల్లా ముష్టిపల్లి గ్రామానికి చెందిన 70 సంవత్సరాల ఉషయ్య, 65 సంవత్సరాల శాంతమ్మ దంపతులుగా గుర్తింపు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు. ఈ కందుకూరు మండలం కొత్తగూడ విలేజ్లో మనోహర్ రావు వాళ్ళది ఒకటి ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, ఒక 8 ఏకర్స్ ల్యాండ్ ఉన్నది. వీళ్ళది యాక్చువల్లీ ముష్టిపల్లి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి వాళ్ళని గత 2 సంవత్సరాల క్రితంగా ఒక వృద్ధులైన దంపతుల్ని, ఒక 70 ఇయర్స్ ఓల్డ్ ఉషయ్య అని ఒక అతను, ప్లస్ వాళ్ళ వైఫ్ శాంతమ్మ, ఆ 65 ఇయర్స్ ఉంటుంది ఆవిడ ఓల్డ్, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తోటలో పెట్టుకున్నారు, కాపురాకు పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం పూట 5 గంటలకు మాట్లాడండి మనోహర్ గారు, మళ్ళీ తర్వాత మార్నింగ్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ వాళ్ళని పంపించి చూస్తే ఇక్కడ చూస్తే రక్త మురుగులో చనిపోయిన తెలుస్తుంది. మెడ మీద రక్త గాయాలు ఉన్నాయి, మొత్తం పొడిచినట్టు లేకపోతే కత్తితో పోసినట్టు. అదేవిధంగా వాళ్ళ భర్తను కూడా, ఉషయ్ని కూడా ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల దూరం తోటలోనే, అక్కడ కూడా అతని మీద కూడా మొత్తం నెక్ స్లిప్ చేసి ఉన్నది, అది దాని మీద కూడా గాయాలు ఉన్నాయి, రక్త గాయాలు ఉన్నాయి, అక్కడ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. జనరల్గా అయితే ఈ సీన్ ఆఫెన్స్ మనం చూసినట్టయితే వీళ్ళు పైసల గురించి లేకపోతే ఇంకెక్కడ నుంచి వచ్చి చేసినట్టు కనపడలేదు, ఏదో పాత పగల నుండి చేసినట్టు కనపడుతుంది. వీళ్ళ సొంత ఊరు నాగర్ కర్నూలు జిల్లా కాబట్టి అక్కడికి పంపించి బృందాన్ని పంపించి చూస్తున్నాం. అదేవిధంగా టెక్నికల్గా ఇక్కడ ఎవరు వచ్చారనేది ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలో వాళ్ళ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా పట్టుకుంటారు. వీరికి ఎంతమంది సంతానం సార్? వీళ్ళకి ఇతనికి మొత్తం 5 సంతానం, ఒక కొడుకు, 4 బిడ్డలు ఉన్నారు. 4 బిడ్డలు వాళ్ళు ఆ ఊర్లో దగ్గరలోనే ఉంటారు, ఒక కొడుకు కూడా అదే ఊర్లో ఉంటాడు. అతను కొంచెం మధ్యాహ్నం బానిసై ఉన్నాడు. వాళ్ళకి ఈయనకు ఒక 5 ఏకర్స్ ల్యాండ్ ఉన్నది, అక్కడ కూడా వాళ్ళ కొడుకు కూడా అతని పేరు మీద భూమి చేయాలని చెప్పేసి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. 1 ఏకర్ చేస్తా అని చెప్పేసి కూడా ఒప్పుకున్నట్టు చేస్తుంది. దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇంకా తీసుకురాలేదు, వాళ్ళ బాబు అతను వచ్చిన తర్వాత డీటెయిల్స్. ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఏమంటున్నారు? ఈ సీన్ ఆఫ్ చూస్తే ఏదో పాత కక్షలు పెట్టుకున్నట్టు లేకపోతే మనసులో కక్షలు పెట్టుకుని మర్డర్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టుంది. ఇది యాక్సిడెంటల్ గా మర్డర్ చేసినట్టయితే కనపడలేదు, వేరే వచ్చి అనామకుడికి వచ్చి చేసి పెట్టినట్టయితే కనపడలేదు. అంటే ఇక్కడ సీసీ కెమెరాస్ ఏమన్నా ఉన్నాయా సార్? ప్రస్తుతానికి సీసీ కెమెరాలు ఇక్కడ ఎక్కడ లేవు, ఊళ్ళో కొత్తగూడల ఊర్లో ఉన్నాయి. అటు మొత్తం వెరిఫై చేస్తున్నాం. టీమ్స్ ఆల్రెడీ 4 బృందాలు వెళ్ళిపోయినాయి. దాని ప్రకారం అన్ని రకాలుగా అన్ని వైపులా ఈ మర్డర్ ఎలా జరిగిందనే దాన్ని స్టేజ్ నుంచి తెలియదు. ఈ రోజు మార్నింగ్ 9 o'clock వచ్చి చూస్తే తెలిసిపోయింది, రాత్రి కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అంటే జస్ట్ 10 o'clock ఆ టైంలో, 9:10 ఆ టైంలో జరిగి ఉండొచ్చేమో అని ఒక అంచనా వేస్తున్నాం. సీన్ బట్టి అంటే ఇది ఒక్కరే చేసి ఉంటారంటారా, ఇంకొక ఒక్కరే చేసి ఉంటారని అని నాకు తెలియదు, మన తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.